గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్న వేళ వేడుకలకు ఉగ్రమూకల ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని గణతంత్ర దినోత్సవం నాడు భారీ ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది పాకిస్తాన్ అఫ్ఘాన్ పాక్ ప్రాంతానికి చెందిన ముష్కరులు దాడులకు తెగబడే అవకాశాలున్నాయనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి గణతంత్ర వేడుకల్లో పాల్గొనే ప్రముఖులతో పాటు ప్రజా సమూహాలు రద్దీ ప్రదేశాలను కీలక భవనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడులు జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి ముష్కరులు డ్రోన్లను ఉపయోగించి కూడా దాడులు చేసే అవకాశముందని నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి లష్కరే తోయిబా ది రెసిడెంట్స్ ఫోర్స్ జైషే మహ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్ర సంస్థలు దాడులకు కుట్రలు చేస్తున్నట్లు సమాచారం దిల్లీ పంజాబ్ సహా ఇతర నగరాల్లోనూ ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి ఇప్పటికే పాకిస్తాన్కు చెందిన ఖలిస్తాన్ ముఠాలు తమ బృందాలను పంజాబ్కు సమీపంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది గణతంత్ర దినోత్సవాన ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభపై ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశముందని సమాచారం దీంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఢిల్లీ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు ముమ్మర తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు సున్నితమైన ప్రాంతాల్లో నిఘాను రెట్టింపు చేశారు ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు కజకిస్తాన్ కిర్గిస్తాన్ తజకిస్తాన్ తుర్కుమణిస్తాన్ ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించినట్లు సమాచారం విదేశీ ప్రముఖులు రానున్న వేళ లోపాలు లేకుండా చర్యలు చేపట్టారు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహిస్తున్నారు మరోవైపు దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో గణతంత్ర వేడుకలను నిరాడంబరంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది ఈసారి గణతంత్ర పరేడ్కు నాలుగు వేల మంది వీక్షకులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది వేడుకల్లో కోవిడ్ నిబంధనలు పాటించడం సహా థర్మల్ స్క్రీనింగ్ ను అందరికీ తప్పనిసరి చేశారు మాస్కులు గ్లౌజ్ వంటివి అందుబాటులో ఉంచనున్నారు